ఈరోజు పెద్ద చదువులల్లో ఇంజనీరింగ్ లాంటి కోర్సులు చదివే వాళ్ళ పరిస్థితి ఒక్కసారి గమనిస్తే 2018-19 లో ఇంజనీరింగ్ చదువుతా ఉన్న పిల్లలు 87,000 మంది ఇంజనీరింగ్ చదవడానికి ముందుకొస్తే అదే ఇప్పుడు జరుగుతా ఉన్న ఈ సంవత్సరం 2022-23 లో ఈ రోజు ఇంజనీరింగ్ చదువుతా ఉన్న పిల్లలు ఎంత మంది తెలుసా 120,000 మంది ఈ రోజు పిల్లలు ఇంజనీరింగ్ చదువుతా ఉన్నారు ఎక్కడ గతంలో 80,000 ఎక్కడ ఈ రోజు 120,000 మంది ఈ రోజు ఇంజనీరింగ్ చదువుతా ఉన్న పరిస్థితులు తేడా చూడమని అడుగుతా ఉన్నా ఏకంగా 50% ఈ రోజు ఇంజనీరింగ్ చదువుతా ఉన్న పిల్లల్లో ఈ రోజు ఎక్కువగా కనిపిస్తా ఉన్నారు ఇదొక్కటే కాకుండా ఉన్నత విద్యను కరికులం కూడా పూర్తిగా మార్చేయడం జరిగింది ఉన్నత విద్యను కూడా పూర్తిగా జాబ్ ఓరియంటెడ్ గా కరికులంలోకి మార్పులు తీసుకొచ్చాం 30% స్కిల్ ఓరియంటెడ్ గా ఉండేట్టుగా జాబ్ ఓరియంటెడ్ గా ఉండేట్టుగా కరికులంలో ఈ రోజు మార్పులు తీసుకొచ్చాం 25 మార్కెట్ ఓరియంటెడ్ కోర్సులతో పాటు 67 బిజినెస్ ఒకేషనల్ కోర్సెస్ కూడా కరికులంలో భాగంగా ఈ రోజు మన పిల్లలందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం దేశంలో తొలిసారిగా 4 ఏళ్ల గ్రాడ్యుయేషన్ ఆనర్స్ డిగ్రీ కూడా ప్రవేశపెట్టాము అని చెప్పి చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా ఈ రోజు మన రాష్ట్రంలో జరిగిన మార్పుల వల్ల పిల్లల నైపుణ్యం పెంచడం కోసం ఈ రోజు అప్ స్కిల్లింగ్ కార్యక్రమంలో భాగంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ రోజు కరికులం లేకి ఆన్లైన్ కోర్సులన్నిటిని కూడా భాగస్వామ్యం చేశాం ఆన్లైన్ క్రెడిట్స్ కూడా ఈ రోజు మన కరికులం లేకి అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ చదువులన్నీ కూడా మార్పులు తీసుకొచ్చే విధంగా ఈ రోజు అడుగులు వేస్తా ఉన్నాం ఒక ఆన్లైన్ సెల్ఫ్ సర్టిఫికేషన్ కోర్సును కరికులంలో భాగంగా చేయడమే కాకుండా ఈరోజు స్కిల్ ఓరియంటెడ్ గా కూడా మన పిల్లలందరూ కూడా అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థను కూడా ఈరోజు మన ఒప్పందంలోకి భాగం చేశాం మైక్రోసాఫ్ట్ అయితే ఈరోజు 40 ఫ్యాకల్టీస్ లో 160,000 మందికి ఈ సైబర్ సెక్యూరిటీ అజూర్ వెబ్ సర్వీసెస్ డైనమిక్ 365 వంటి అనేక కోర్సులను ఈరోజు మైక్రోసాఫ్ట్ వాళ్ళే మన పిల్లలకు ఉచితంగా చదువులు చెప్పించి సర్టిఫికెట్ ఇచ్చి 160,000 మంది పిల్లలకు ఈరోజు ఉద్యోగాలు సులువుగా దొరికే విధంగా ఈరోజు అడుగులు వేసిన పరిస్థితి ఈరోజు కరికులంలో మనం తీసుకొచ్చిన మార్పుల పరంగా కనిపిస్తాయి మైక్రోసాఫ్ట్ ఒకటే కాకుండా అమెజాన్ వెబ్ సర్వీసెస్ సేల్స్ ఫోర్స్ ఇలాంటి అన్నింటినీ కూడా అనుసంధానం చేసి ఈరోజు కరికులంలో మార్పులు తీసుకొచ్చాం మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ బడులల్లో గవర్నమెంట్ కాలేజీలల్లో చదువుతా ఉన్న చదువులు ఎలా ఉండాలి వాటిని ఎలా అప్గ్రేడ్ చేయాలి అన్న ఆలోచనలు మొట్టమొదటిసారిగా జరుగుతా ఉన్నాయి ఈరోజు మన పిల్లలకు మంచి జరిగించేలా మాస్టర్స్ ప్రోగ్రామును జర్మనీకి చెందిన స్టీన్బియర్స్ యూనివర్సిటీతో ఒప్పందం చేసుకున్నాం బిఎస్సీ డ్యువల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ కు సంబంధించి మెల్బోర్న్ యూనివర్సిటీతో కూడా ప్రభుత్వం ఒప్పందం చేసుకుని అడుగులు వేస్తా ఉంది అని అంటే ఎంతగా ధ్యాస పెడతా ఉంది ప్రభుత్వం పిల్లల చదువుల మీద ఆ కరికులం మీద ఎంతగా ధ్యాస పెడతా ఉంది అని చెప్పడానికి ఇదే నిదర్శనం మొట్టమొదటిసారిగా ఒక కీలక నిర్ణయం కూడా తీసుకున్నాం ఈరోజు కీలక నిర్ణయంలో భాగంగా ఈరోజు మొట్టమొదటిసారిగా ఇంజనీరింగ్ చదువుతా ఉన్న పిల్లలు కానీ డిగ్రీ చదువుతా ఉన్న పిల్లలకు కానీ వీళ్ళందరికీ కూడా ఇంటర్న్షిప్ కోర్స్ చదివేటప్పుడే ఇంటర్న్షిప్ ఈరోజు మ్యాండేటరీగా చేస్తూ గొప్ప మార్పు తీసుకొచ్చిన పరిస్థితులు కూడా మొట్టమొదటిసారిగా ఈ 4 సంవత్సరాల పాలనలోనే కనిపిస్తా ఉంది జరిగింది అన్నది గుర్తుపెట్టుకోమని చెప్పి కోరుతా ఉన్నా ఈరోజు పిల్లలు ఇంతటితోనే చదువు ఆగిపోకూడదు ఈ పిల్లలు సత్యనాదెల గురించి ఎప్పుడన్నా మనం మాట్లాడుతూ ఉంటాం వింటూ ఉంటాం మైక్రోసాఫ్ట్ మైక్రోసాఫ్ట్ ఎండి తెలుగువాడు అని చెప్పి ఈరోజు నేను ఒకటి చెప్తా ఉన్నా ఒక సత్యనాదెల నా జగన్కు సరిపోడు నా పిల్లలందరూ కూడా సత్యనాదెల కావాలి అన్నదే మీ జగనన్న ఉద్దేశం అని చెప్పి
ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నా తమ్ముళ్ళు నా చెల్లెళ్ళు అందరూ కూడా సత్య నాదెళ్ళతో పోటీ పడే పరిస్థితి రావాలి దాని కోసమే ఎప్పుడు జరగని విధంగా ఈ రోజు జగనన్న విదేశీ దీవెన అని చెప్పి ఒక పథకాన్ని కూడా తీసుకొచ్చాం టాప్ 50 యూనివర్సిటీస్ లో ఎవరికైనా కూడా సీట్ వస్తే టాప్ 50 కాలేజెస్ లో 21 ఫ్యాకల్టీస్ లో కోటి 25 లక్షల రూపాయల వరకు కూడా ఫీజును ప్రభుత్వమే భరిస్తూ ఆ పిల్లల్ని సత్య నాదెళ్ళగా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టా ఉన్నాం మొన్న క్వార్టర్ లో దాదాపుగా 200 మంది పిల్లల్ని ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేస్తూ చదువుకునేదానికి పై చదువులు చదువుకునేదానికి పంపించడం జరిగింది ఒక ఆలోచన చూస్తే ఒక ఆలోచన ఎలా మార్పు తీసుకొస్తుంది అని చెప్పడానికి ఇదే నిదర్శనం కోటి 25 లక్షల రూపాయలు అంటే స్టాన్ఫోర్డ్ గాని ఎంఐటి గాని ఇలాంటి పెద్ద పెద్ద కార్నెగీ మెలన్ గాని ఇలాంటి పెద్ద పెద్ద చదువుల్లో పెద్ద పెద్ద యూనివర్సిటీస్ లో కాలేజీలలో సీట్లు వచ్చినా కూడా ఆ ఫీజులు కట్టలేని పరిస్థితి ఆ 80 లక్షలు 90 లక్షల రూపాయలు ఫీజులు కట్టలేని పరిస్థితిలో పిల్లలు సీట్లు వచ్చినా కూడా పోలేని పరిస్థితిని కూడా మార్పు చేస్తూ మొత్తం ఫీజుకి అయ్యే ఖర్చు కోటి 25 లక్షల రూపాయల వరకైనా సరే మీరు చదవండి చదివించే బాధ్యత మీ అన్నది అని చెప్పి భరోసా ఇస్తా ఉన్నాడు మీ జగనన్న ఒకటే మీ అందరికీ నేను చెప్తా ఉన్నా నాలెడ్జ్ ఇస్ పవర్ అని అంటారు నాలెడ్జ్ ఇస్ పవర్ అని అంటారు ఎడ్యుకేషన్ ఇస్ నాలెడ్జ్ అన్నది మాత్రం ఖచ్చితంగా ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకోమని చెప్పి కోరుతా ఉన్నా ఎవరైనా కూడా ఎదగాలి ప్రపంచంలో బ్రతకటానికి మాత్రమే కాదు మీ జగనన్న ఈరోజు మీ గురించి ఆలోచన చేసేది మీ జగనన్న చేసే ఆలోచనలు మిమ్మల్ని ప్రపంచంలో బ్రతికించడానికి కాదు మీ జగనన్న చేసే ఆలోచనలను ప్రపంచంలో మిమ్మల్ని లీడర్లుగా చేసేందుకు ఈరోజు మీ జగనన్న ఆలోచనలు చేస్తా ఉన్నాడు ఎదగాలన్న తపన ఉండాలి తనను తాను నిరూపించుకోవాలి అనే నిశ్చయం ఉండాలి అపారమైన ఆత్మవిశ్వాసం ఉండాలి కామన్ సెన్స్ ఉండాలి వీటి అన్నిటికీ తోడు మంచి డిగ్రీలు కూడా మీ చేతులకు అందుబాటులోకి వస్తే ఆ తర్వాత ప్రపంచం మీ చుట్టూ తిరుగుతుంది ఇది ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకోమని చెప్పి ఈరోజు మీ అందరికీ కూడా మీ జగనన్న సలహా ఇస్తా ఉన్నాడు ఈరోజు జరుగుతా ఉన్న ఈ కార్యక్రమంలో చదువుల గురించి పిల్లల గురించి చెప్పడం జరిగింది